హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకర ఎకర భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్. నమస్తే బిగ్ బాస్ అప్డేట్స్ విజ్ఞాన్ దాసరి. ఇక ఈ రోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే జరగాల్సిన హంగామంతా రాత్రే జరిగిపోయింది. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే అసలు నిన్న రాత్రి జరిగిన హంగామాన్ అంతా కూడా ఒక ఎపిసోడ్ లాగా తీయొచ్చు. అంత బాగా అసలు ఎవరికీ నిద్రలు లేవు, అంటే ఎవరి నిద్ర పోనీలా ఫస్ట్ గీతు, అంటే గీతు నిద్రపోనీలేదంటే అందరినీ లేపిందని కాదు, ఈమెకు భయపడి వీళ్ళు నిద్రపోలా, ఎక్కడ మా బొమ్మను తీసేస్తుందో ఎక్కడ ఏం చేస్తుందో అని చెప్పేసి ఈవెన్ ఒక్కొక్కరికైతే నార్మల్గా. అండ్ ఈవెన్ శ్రీహాన్ వచ్చేసి తన ఫ్రెండ్ అర్జున్ కళ్యాణ్ బొమ్మనే తీసేసాడు. అర్జున్ కళ్యాణ్ నిద్రలో ఉన్నప్పుడు జస్ట్ ఇక్కడ అట్లా పట్టుకుంటే తీసేసి వేసేసాడు అనమాట. అప్పటికీ ఆదిరెడ్డిని కన్విన్స్ చేశాడు ఎవరికి చెప్పకు అని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా పాప మాటిచ్చినట్టు చెప్పాల, మళ్ళీ ఇతను వచ్చి అడిగినా కూడా. అండ్ ఈవెన్ దానికంటే ముందు ఆదిరెడ్డి బొమ్మని మన రాజశేఖర్ తీయబోతే తల ఇరిగిపోయింది అనమాట. జస్ట్ బాడీ మొండం వేరువేరు అయిపోయేసరికి తనకి చేసేది ఏం లేక సగం బొమ్మను ఏం చేసుకుంటామని చెప్పేసి లేపి ఇచ్చేసాడు. అప్పటికే లేచాడు అనుకోండి, ఇచ్చేసాడు ఆదిరెడ్డికి. అట్లా చాలా ఫన్ టాస్క్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరూ బొమ్మలు కాపాడుకోవడానికే ఉన్నారు. ఈవెన్ మధ్యలో వాసంతి బొమ్మను తీసుకెళ్ళి గీతు అసలు పరిగెడుతూ పరిగెడుతుంటే మిగతా జనాలందరూ దాన్ని అఫెండ్ చేసుకోవడం. యాక్చువల్లీ రాత్రి ఏమైందంటే గీతు వర్సెస్ టోటల్ హౌస్ మేట్స్ అయిపోయింది. ఇక వన్ ఉమెన్ షో అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే మరి అంటే ఈమెకు భయపడి మరి ఎవరు నిద్రపోలేదు, ఈమె ఎక్కడ ఏం చేస్తుందని చెప్పి ఎవరు బొమ్మలు వారు కాపాడుకోవడానికి ట్రై చేశారు. అంటే అందరూ కలిసి ఎట్లా నీ బొమ్మ నేను కాపాడుతా, నా బొమ్మ నువ్వు కాపాడుతావు, కావాలంటే రేపు మార్నింగ్ టాస్క్లో మనం తలపడదాం కానీ ఈ రాత్రి అయితే మన బొమ్మల్ని అమ్మాయి దగ్గర నుంచి కాపాడుకుందామని చెప్పేసి ఒకరినొకరు అట్లా చేసుకున్నారు. సో ఓవరాల్గా ఒక ఫన్ టాస్క్ అయింది. నెక్స్ట్ డే అలా అలా మార్నింగ్ అయింది. ఇక నెక్స్ట్ మార్నింగ్ చూసుకున్నా కూడా ఇదే ఇక టాస్క్ కంటిన్యూషన్. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఈసారి ఏంటంటే ఒకరినొకరు అఫెండ్ చేసుకోండి, రింగ్లో ఎవరు కింగ్ అని చెప్పేసి. సో దీంట్లో ఈ టాస్క్ విషయానికి వస్తే కూడా ఆల్మోస్ట్ అంటే ఫైవ్ మా చాలాసేపు కింద పడింది. రేవంత్ దీనికి టాస్క్కి సంచాలకుడుగా ఉన్నాడు. అండ్ రేవంత్ కూడా చాలాసేపు చెప్పాడు ఫైమాకి, ఫైమా నువ్వు కూర్చోవద్దు కూర్చోవద్దు కూర్చోవద్దు, ఆ అమ్మాయికి ఏంటంటే శక్తి లేదు. కానీ ఫైమాకి శక్తి లేకపోవడం ఏంటి, ఇంతకుముందు అమ్మాయి లైక్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు నోటితో తాళ్ళు కట్టి సిలిండర్లు లేపేది, యాక్టివా బండ్లు లేపేది. అంటే మేబీ అన్నో ఆ బలం ఏంటో ఈ బలం ఏంటో తెలియదు, కానీ ఓవరాల్గా అంటే మనిషిని చూసి అర్థమైపోతుంది లేండి బలం లేదని. కానీ కొన్ని ప్రదర్శనలు అయితే ఇచ్చింది ఇంతకుముందు, లైక్ తన పార్టిసిపేట్ చేసిన జబర్దస్త్ ఎపిసోడ్స్ అయినా కానివ్వండి. ఓవరాల్గా ఇక్కడైతే స్ట్రెంగ్త్ లేదనే అనుకోండి. అంటే కొంచెంసేపు చేత్తో పుష్ చేయడం స్టార్ట్ చేసింది, ఇంకొంచెంసేపు కొద్దిసేపు ఏంటి ఆల్మోస్ట్ రింగ్లో కూర్చోవడమే సరిపోయింది ఫైమాకి. అండ్ అప్పటికి రేవంత్ అన్నాడు కూర్చున్నందుకే ఆ అమ్మాయిని పాపం గేమ్లో నుంచి తీసేశారు. అంటే అది అన్ఫేర్ నాకు అనిపించింది అని చెప్పి తర్వాత ఈ అమ్మాయి బాధపడింది. ఇక వదిలేస్తే రింగ్లో మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చింది మాత్రం కీర్తి. కీర్తిని కూడా యాక్చువల్లీ గెలిచింది ఇనయ్య, కానీ కీర్తిని చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎలా అంటే లాస్ట్ వరకు లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఈవెన్ లైక్ వెన్నుపోటు పొడిచి గెలిచిందని చెప్పాలి ఇనయ్య. అంటే అటువైపు తిరిగి ఆ అమ్మాయి ఏదో సర్దుకునే టైంలో ఇట్లా వచ్చి తోసేసింది. తోసేసరికి కీర్తి రింగ్ నుంచి అవుట్ అయిపోయింది. అలా అప్పటికి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చేసి లైక్ ఆడడానికి ట్రై చేసినా కూడా ఇక ఆమె దగ్గర శక్తి లేదు, శక్తి లేక నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పేసి అన్నారు. అండ్ ఆమెకి విన్నింగ్ కూడా అలాగే ఇచ్చారు. ఈ అమ్మాయి ఆడే ఓపిక లేదు కాబట్టి ఇనయ్య సుల్తానా విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో దట్స్ హౌ ఇట్స్ ఓకే ఓవరాల్. అండ్ కాకపోతే ఈ గెలుపుకి ఈ ఓటమికి ఈ ఫైమాకి ముందు జరిగిన టాస్క్ ఏంటంటే ఇందులోనే రింగ్లోనే అర్జున్ కళ్యాణ్ వచ్చాడు. అర్జున్ కళ్యాణ్ని అందరూ కలిసి కావాలని నెట్టి అంటే అక్కడ నలుగురు ఆడోళ్ళు ఒకటైపోయారనమాట. ఫస్ట్ ఈ అబ్బాయి కదా తనకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, ముందు అబ్బాయి బయటికి గెంటేస్తే తర్వాత మనలో మనం ఎప్పుడైనా తడబడవచ్చు నిదానంగా అని చెప్పేసి అనుకున్నాను. అంటే టైం లిమిట్ ఏం లేదు బేసిక్గా ఈ టాస్క్కి. సో అట్లా నెట్టేయడానికి ట్రై చేస్తే అర్జున్ని నెట్టేశారు. ఇక తను కూడా చాలా వరకు టఫ్ ఫైట్ ఇస్తూనే ఇంకా చేసేదేం లేక వెళ్ళాడు. అట్లా అట్లా ఒకరి తర్వాత ఒకరు, నెక్స్ట్ ఆరోహి, నెక్స్ట్ ఇలా లాస్ట్కి మాత్రం ఇనయ్య గెలిచింది. బట్ ఆ గెలుపు లైక్ తను ఫైట్ చేసి గెలిస్తే అది గెలుపులాగా ఉండేది. ఈవెన్ అమ్మాయి కూడా సాటిస్ఫై అయ్యేది, హౌస్ మేట్స్ కూడా సాటిస్ఫై అయ్యేవాళ్ళు. కీర్తి గివప్ ఇచ్చేసి ఆమెను గెలిపించినట్టు ఉంది. ఓవరాల్గా ఎట్లయితే అంటే గెలిచేది టాస్క్లో మాత్రం గెలిచింది. ఆ తర్వాత టాస్క్ నెక్స్ట్ యాక్చువల్లీ నిన్న రాత్రి నుంచి రాజశేఖర్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈవెన్ నిన్న రాత్రి చూసుకున్న అభినేత్రి కూడా రాత్రంతా పడుకోలా, అంటే ఎక్కడ గీతు బొమ్మను తీసేసి అక్కడ పెట్టాలంటే, ఎందుకంటే ఇంతకుముందు కూడా అభినయ బొమ్మని పాపం తొండి చేసి అక్కడ పెట్టింది. బిగ్ బాస్ కూడా అభినయ్ని గేమ్ నుంచే
తీసేశాడు, అంటే క్యాప్టెన్సీ కండక్టర్ పోటీలో నువ్వు ఉండకూడదని చెప్పేశాడు. బిగ్ బాస్ డెసిషన్ ఫైన్, అండ్ నన్ను ఇలా చేస్తావు కదా నీట్ ఇట్ ఫర్ ట్యాట్ నేను చేస్తాను. ఇటు అభినయ శ్రీ కన్ను గీతు మీదే, ఇంకో పక్క రేవంత్ కన్ను గీతు మీదే. ఈ అంటే వీళ్ళది టఫ్, ఎటు చేసి అమ్మాయి తీయాలి అని చెప్పేసి ఒకటే మోటివేషన్. ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరికితే గీతు బొమ్మని 100% తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామని చెప్పేసి అనుకున్న లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో అట్లా అట్లా సాగింది. ఇప్పుడు ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే అభినయశ్రీ గురించి మాట్లాడుతున్నాం, రాజశేఖర్ వచ్చాడు కాబట్టి. ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న రాజశేఖర్ అభినయశ్రీ మాత్రం నిజంగా టఫ్ ఫైట్ ఇచ్చారు. టఫ్ ఫైట్ ఇన్ సెన్స్ అట్లీస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్నన్న బయటపెట్టారు. టఫ్ ఫైట్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే, నెక్స్ట్ వచ్చిన టాస్క్ ఈ ఐస్ క్రీమ్ టాస్క్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఐస్ క్రీమ్ టాస్క్లో ఏం లేదు, జస్ట్ కోన్ని ఆ ప్లాస్మాలో చూసినట్టు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయాలి. దీంట్లో మామూలు అంటే రాజశేఖర్ కానివ్వండి, రోహిత్ కానివ్వండి, ఈవెన్ సూర్య కానివ్వండి, అందరూ బాగా ఆడినప్పటికీ కూడా రాజశేఖర్ విన్ అయ్యాడు. ఫైనల్లీ రాజశేఖర్ విన్ అయ్యాడు. అండ్ దీంట్లో యాక్చువల్గా ఇద్దరిని కంటెండర్స్గా తీసుకుందామని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు, అంటే ఫస్ట్ నెక్స్ట్ సెకండ్. ఆ తర్వాత సేమ్ టాస్క్లో సూర్య కూడా విన్ అయ్యాడు. సో ఓవరాల్గా చూసుకుంటే క్యాప్టెన్సీ కంటెండర్లో ఇప్పుడు మనకున్నది, నిన్న ఆల్రెడీ గెలిచాడు చంటి కాబట్టి, చంటి గెలుపు చెప్పాలంటే ఫైమ తొండి చేసి రేవంత్ బదులు చంటిని గెలిపించింది. నెక్స్ట్ ఇనయ్య కూడా తొండి చేసి వెన్నుపోటు పొడిచి గెలిచింది. ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్గా టఫ్ ఫైట్ అని ఎందుకు అన్నాను అంటే, గెలిచింది ఒరిజినల్గా డీసెంట్గా అటెంప్ట్ చేసి కష్టపడి గెలిచింది రాజశేఖర్ అండ్ సూర్య ఇద్దరే. ఎందుకంటే డోర్ తిరగగానే చాలా హడావిడిగా వచ్చేసి పాపం తను పెట్టాడు. అంటే ఇంతకుముందు 4 చైర్స్ ఉంటే 5 చైర్స్ ఉంటే ఈసారి ఓన్లీ 4 పెట్టాడు ఉయ్యాలలో. సో అయినప్పటికీ కూడా పెట్టేశాడు. అబ్బాయిలే పెట్టారు నలుగురు, వీళ్ళకన్నా ఒక పక్క షానీ పెట్టాడు, నెక్స్ట్ అలాగే రోహిత్ పెట్టాడు, అలాగే సూర్య పెట్టాడు. సో వీళ్ళ మధ్యలో జరిగిన పోటీలో కష్టపడి గెలిచాడు కాబట్టి నేను అప్రిషియేట్ చేసిన. ఇది టఫ్ ఫైటే సీరియస్లీ. సో రాజశేఖర్ ఈ వారంతో అంటే నిన్నటి వరకు చూసుకున్నా కూడా ఒక రోజులో పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తున్నాడు. ఒకరోజు అని కాదు, నిన్న ఎలిమినేషన్లో కూడా తన పాయింట్స్ని బాగానే రేస్ చేశాడు. ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి, అంటే 0 to 90% ఇంప్రూవ్మెంట్ వచ్చింది రాజశేఖర్లో మాత్రం. అండ్ అలాగే అభినయశ్రీ కూడా, అంటే ఆమె టాస్క్ పర్ఫామ్ చేసే స్కోప్ని మధ్యలో నుంచే కట్ చేసేస్తున్నారు. ఎలా, మొన్నంటే ఓడిపోయింది సరే లాస్ట్ వీక్ వదిలేద్దాం, ఇప్పుడు కూడా అసలుగా ఆమెని తొండి చేసి గీతు ఆమె బొమ్మను తీసి అక్కడ పెట్టేసరికి అంటే వీళ్ళకి పర్ఫామ్ చేసే ఛాన్స్ దొరకట్లా బేసిక్గా. సో ఇట్లా అయిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెట్టేసి నెక్స్ట్ అలాగే గీతు బాలాదిత్య బొమ్మను కూడా దొంగతనం చేసింది. కానీ ఎందుకో గీతులో ఒక చిన్న వేరియేషన్ చేంజెస్ కనిపించాయి, ఇచ్చేసింది బొమ్మ మళ్ళీ. అంటే మొన్న చెప్పింది నాకు ఎవరు లేరు ఇంట్లో, ఈయన మాత్రం అన్నయ్య అనుకుంటున్నాను అని చెప్పింది కదా, అలాగే బొమ్మ ఇచ్చేసింది. మేబి గీతు కూడా అంటే కొంచెం కొత్త కొత్తగా ఇంట్లో కలుస్తుంది, ఇంతకుముందు నాకు ఫ్యామిలీ లేరు ఎవరు లేరు అన్న గీతు ఇప్పుడు మెల్లిమెల్లిగా కలవడం స్టార్ట్ చేసింది. ఈవెన్ తనకు కూడా ఎమోషన్స్ వస్తున్నాయి, అంతే బిగ్ బాస్ హౌస్ అంటే అంతే, ఎవరైనా సరే మారాల్సిందే. ఒకటే ఒకరోజు 2 రోజులు కాకపోయినా పోతూ మారాల్సిందే. గీతుకి ఎమోషన్స్ వచ్చాయి. ఎలా చెప్తున్నానంటే, నెక్స్ట్ ఆదిరెడ్డితో తన డిస్కషన్ ఉన్నప్పుడు, ఇది ఎపిసోడ్లో సరిగ్గా రాలా మీరు అన్సీన్ చూస్తే చాలా బాగా వస్తుంది, దాంట్లో ఏం చెప్పిందంటే వీళ్ళ రాజశేఖర్ది కానీ షానీని కానీ మనం తీయకూడదు, నేను అసలు వాళ్ళని ఎక్కువ స్ట్రాంగ్ కంటెండర్స్నే నేను టార్గెట్ చేస్తాను, పాపం వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉన్నారు కదా, వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తే కానీ వాళ్ళు నిరూపించుకున్న ఎలిమినేషన్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది, వీళ్ళు తీస్తే మనకి ఏం వస్తుంది, స్ట్రాంగ్ కంటెండర్స్ని వాళ్ళ బొమ్మలు తీస్తేనే కొంచెం ఆటలో మజా ఉంటుంది అని చెప్పేసి అంటే నిజంగా ఆలోచించింది గీతు. సో ఈ విషయంలో కూడా ఇంకో స్టెప్ ఎదిగింది. ఎంత చూసుకున్నా రోజు రోజుకి ఈ అమ్మాయి గ్రాఫ్ అయితే పెరుగుతుంది. ఈ కంప్లీట్ సిసింద్రి టాస్క్లో 1 ఉమెన్ షో అంటే గీతునే, ఇంకెవరూ లేరు. అండ్ అలా కంటిన్యూ అయింది. నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెండర్లని బిగ్ బాస్ అనౌన్స్ చేసేసాడు. ఈ నలుగురికి నెక్స్ట్ ఉండే టాస్క్లో ఎవరైతే విన్ అయ్యి వాళ్ళు క్యాప్టెన్ అవుతారో వాళ్ళే ఈ హౌస్కి సెకండ్ క్యాప్టెన్. ఫస్ట్ క్యాప్టెన్ ఆల్రెడీ బాలాదిత్య, ఇప్పుడు సెకండ్ క్యాప్టెన్. రేపు ఉండబోయే ఫైట్ ఈ నలుగురు మధ్యలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం ఎలాంటి టాస్క్లు ఇస్తాడు బిగ్ బాస్ అనేది. ఈరోజు ఎపిసోడ్ నేను 1-2 ఏమన్నా మర్చిపోతే మళ్ళీ చెప్పండి కింద కామెంట్స్ చేసేసి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.